హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం హిందీ బిగినర్ లెవెల్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడే కొన్ని బేసిక్ సెంటెన్సెస్, అంటే మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, లేదా ఎదుటి వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పగలిగే సెంటెన్సెస్ మనం నేర్చుకోబోతున్నాం. అలాగే హిందీలో నహి అని యూజ్ చేస్తుంటారు, నహి నహి అంటూ ఉంటారు. నహి అనే పదాన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోబోతున్నాం. అలాగే హిందీలో క్యా అంటూ ఉంటారు, క్యా. ఈ క్యా అనే పదాన్ని కూడా ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చాలా మంచి వీడియో, చాలా ఉపయోగపడే వీడియో. ఎవరైతే హిందీ బిగినర్ లెవెల్ నుంచి తెలుగు ద్వారా చక్కగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే వీడియో. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందే మనం ఇదే సిరీస్లో ఒక వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ పార్ట్ వన్ చూడకపోయినట్టయితే వాట్సాప్లో మాకు 9600333997 పైన నెంబర్ కనిపిస్తుంది, ఈ నెంబర్కి వాట్సాప్లో స్పోకెన్ హిందీ బుక్ పేజెస్ అని టైప్ చేయండి. స్పోకెన్ హిందీ బుక్ పేజెస్ అని టైప్ చేయండి. చేస్తే మేము మీకు ఆ పేజెస్లో, అంటే మీకు ఈ వీడియో సిరీస్ అంతా కూడా మనం మన స్పోకెన్ హిందీ బుక్ని ఆధారంగా చేసుకుని చేయడం జరుగుతుందన్నమాట. ఈ బుక్లో ఉన్న పేజెస్ అన్నింటినీ కూడా వన్ బై వన్, దాంట్లో ఉండే కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మేము వన్ బై వన్ టీచ్ చేస్తూ వెళ్తున్నాం. కాబట్టి మీరు ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు మీరు పేజ్ నెంబర్ 19 అలాగే 20, పేజ్ నెంబర్ 19 అలాగే 20, ఈ టూ పేజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు టీచ్ చేయబోతున్నాను అనమాట. అంటే ఇది ఇదే టాపిక్ పైన ఆల్రెడీ మనం ఒక వీడియో చేయడం జరిగింది, మీరు ఆ వీడియో చూడొచ్చు. అలాగే దాంతోపాటు కంటిన్యూస్ నీ వీడియో అనమాట. ఓకేనా, ఆ వీడియో మీకు కావాలంటే స్పోకెన్ హిందీ బుక్ పేజెస్ అని చెప్పేసి మనకి వాట్సాప్ మెసేజ్ చేయండి పైన కనిపిస్తున్న నెంబర్కి. నేను మీకు వాట్సాప్ ద్వారా ఆ వీడియో సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను పంపిస్తాను. అలాగే ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి కూడా మీరు పైన ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ బుక్ ద్వారా, బుక్ దగ్గర పెట్టుకుని ఈ వీడియోస్ చూస్తూ చాలా సులువుగా మీ ఇంటి దగ్గర కూర్చుని మీరు చక్కగా హిందీ నేర్చుకోవచ్చు మీ ఓన్గా, సొంతంగా. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. మై, మై అంటే నేను, అలాగే హూ అంటే ఉన్నాను, మై హూ అంటే నేను ఉన్నాను. ఓకే, అలాగే తూ అంటే నీవు, హై అంటే ఉన్నావు, ఉన్నాడు, ఉన్నది అని అర్థం వస్తుంది. తూ హై అంటే నువ్వు ఉన్నావు. అలాగే తుమ్ హో, తుమ్ అంటే నువ్వు లేదా మీరు, తుమ్ హో, హో అంటే ఉన్నారు లేదా ఉన్నావు అని అర్థం వస్తుంది. తుమ్ హో అంటే నువ్వు ఉన్నావు. ఓకే, అలాగే చూడండి వహ్, వహ్ అంటే అతడు, ఆమె, అది, ఆ అని అర్థం వస్తుంది. వహ్ హై, అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది, అది ఉన్నది. వహ్ స్పైడర్ మ్యాన్ హై, అతను స్పైడర్ మ్యాన్ అయి ఉన్నాడు. యహ్ స్పైడర్ మ్యాన్ హై, ఇతడు స్పైడర్ మ్యాన్ అయి ఉన్నాడు. అంటే దగ్గర, దూరం అంతే డిఫరెన్స్, అంత అందమించేం కాదు. దగ్గర గురించి, దూరం గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. దగ్గరగా ఉన్న వాళ్ళని ఏమని చెప్తాం మనం, యహ్ అంటాము ఒక పర్సన్ని, దూరంగా ఉన్న ఒక పర్సన్ని వహ్ అని చెప్తాం, వహ్ అని చెప్తాం. అర్థమైందా? దగ్గరగా ఉన్నవాళ్ళని యహ్ అని చెప్తాం, దూరంగా ఉన్నవాళ్ళని వహ్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఆప్, ఆప్ అంటే తమరు. ఆప్ హై, తమరు ఉన్నారు. ఆప్ హై, తమరు ఉన్నారు. ఆప్ వకీల్ హై, తమరు లాయర్ అయి ఉన్నారు. ఆప్ టీచర్ హై, తమరు టీచర్ అయి ఉన్నారు. ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నిన్న ఎవరు అడిగారు నన్ను, సార్ ఇప్పుడు మీరు ఈ స్పైడర్ మ్యాన్ అని చెప్పారు, స్పైడర్ మ్యాన్ మీకన్నా చిన్నవాడైతే, చిన్నవాడు లేకపోతే మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా చెప్పేటప్పుడు అతడు అంటాం కదా, అదే ఇదే పర్సన్ మనకన్నా పెద్ద అనుకోండి, అతను గౌరవిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎలా చెప్తామని అడిగారు. సో అప్పుడు మనం వే అని చెప్తామన్నమాట. ఏంటది వే? వే అంటే అర్థం ఏంటంటే ఆయన లేదా వారు అని అర్థం వస్తుంది. సో ఇప్పుడు నేనేం చెప్తాను, దూరంగా ఉన్నాడు ఇప్పుడు స్పైడర్ మ్యాన్ నాకు, వే స్పైడర్ మ్యాన్ హై. వే, వే అంటే ఆయన. ఓకే, స్పైడర్ మ్యాన్ హై, స్పైడర్ మ్యాన్ అయి ఉన్నారు అని చెప్తాం. వే స్పైడర్ మ్యాన్ హై, ఆయన స్పైడర్ మ్యాన్ అయి ఉన్నారు. అర్థమైందా? ఆయన స్పైడర్ మ్యాన్ అయి ఉన్నారు అని చెప్తాం. ఓకే, అదే దగ్గరగా ఉన్నారు. ఏ, ఏ అంటాను అనమాట, ఈయన, ఈయన. ఏ స్పైడర్ మ్యాన్ హై, ఈయన స్పైడర్ మ్యాన్ అయి ఉన్నారు, లేదా వీరు స్పైడర్ మ్యాన్ అయి ఉన్నారు అని చెప్తాం. అర్థమైందా? వే వారు, ఏ వీరు. ఓకే, అలా ఒక్కళ్ళు కాకుండా ఎక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువ మంది ఉన్నారు, స్పైడర్ మ్యాన్ కానీ వాటెవర్ అడిగితే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. అప్పుడు ఏం చెప్తాం? వే అని చెప్తాను. వే అంటే వారు, వారందరూ అని అర్థం వస్తుంది. వే ఒకే పర్సన్ ఉండి అతను గౌరవాలన్నా వే అంటాం, అది ఎక్కువ మంది ఉన్నా మనం వే అని చెప్తాం. వాళ్ళు, వాళ్ళు, వారు అని చెప్తాం. అర్థమైందా? సో ఇలా, ఓకే, వే అంటే అర్థం ఏంటనమాట, వారు అని అర్థం వస్తుంది. అవి అని అర్థం కూడా వస్తుంది, అవి. ఓకే, ఇక్కడ చూసారా, రెండు మంకీస్ ఇచ్చాను ఇక్కడ సింబాలిక్గా. ఓకే, అవి. ఓకే, ఎందుకంటే మన జంతువులు కానీ వస్తువులు కానీ ఏమంటాం మనం, అవి అంటాం, అవి. ఓకే, అలాగే ఇప్పుడు ఒక పుస్తకం అనుకోండి, యహ్ కితాబ్ హై అంటాం. ఇప్పుడు రెండు పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర, ఒక మన ఇన్స్టిట్యూట్ నుంచి టూ బుక్స్ ఉన్నాయి.
సో ఏమని చెప్తాం మనం, ఏ కితాబే హై, కితాబే అంటే పుస్తకాలు, కితాబ్ పుస్తకం ఒకటి, ఒక పుస్తకం అయితే కితాబ్, రెండు పుస్తకాలు కితాబే, కితాబే పుస్తకాలు, ఏ కితాబే హై ఇవి పుస్తకాలు. ఓకే, అలా దూరంగా ఉన్నాయనుకోండి పుస్తకాలు, వే కితాబే హై అవి పుస్తకాలు, ఏ కితాబే హై వే కితాబే హై. ఓకే, ఏ కితాబే హై వే కితాబే హై. ఓకే, యహ కితాబ్ హై వహ కితాబ్ హై. ఓకే, యహ కితాబ్ హై వహ కితాబ్ హై. అర్థమైందా? దూరంగా ఉంటే వహ, దగ్గరగా ఉంటే యహ, సింగులర్ అయితే. అదే ఎక్కువ ఉండి దగ్గరగా ఉంటే ఏ, దూరంగా ఉంటే వే. ఓకే, వహ కాస్త వే అవుతుంది, యహ కాస్త ఏ అవుతుంది, అంతే డిఫరెన్స్. అర్థమైందా? ఇవి అవి, ఇది అది అని చెప్తాం. అర్థమైంది? యహ కితాబ్ హై ఇది పుస్తకం, ఏ కితాబే హై ఇవి పుస్తకాలు, వహ కితాబ్ హై వే కితాబే హై. మీకు అర్థమైంది? ఓకే, ఓకే. నెక్స్ట్ వహ యహ వే ఏ గురించి చూసాం మనం. ఓకే, తర్వాత హమ్ అంటాం. హమ్, హమ్ అంటే మేము మనము. హమ్ అంటే ఏంటి? మేము మనము. హమ్ భారతీయ హై, మనము భారతీయులము, మనము భారతీయులము. హమ్ భారతీయ హై, మనము భారతీయులం. ఓకే, మనము భారతీయులం. వే భారతీయ లోగ్ హై, వే భారతీయ లోగ్ హై, వాళ్ళు భారతదేశ ప్రజలు. సో ఇలా మనం చెప్పవచ్చు, వే భారతీయ హై, ఏ భారతీయ హై, హమ్ భారతీయ హై, అంటే వాళ్ళు భారతీయులు, వీళ్ళు భారతీయులు, మనం భారతీయులం. వీటికైనా కూడా హమ్ అన్నా, ఏ అన్నా, వే అన్నా, ఆప్ అయినా, వీనన్నిటికీ కూడా ఏమొస్తుంది? డాట్ అని హై వస్తుంది, డాట్ అని హై వస్తుంది. నెక్స్ట్ మై కృష్ణా హూ, నేను కృష్ణ. వహ రాధా హై, ఆమె రాధా. మై కృష్ణా హూ, వహ రాధా హై, ఆమె రాధా. మే లడకా హూ, నేను బాలుడను. తుమ్ లడికే హో, మీరు బాలురు, మీరు బాలురు, ఎక్కువ మంది. తూ లడికీ హై, నువ్వు బాలికవి, యు ఆర్ ఎ గర్ల్. ఏ లడికియా హై, వీళ్ళు బాలికలు, దీస్ ఆర్ గర్ల్స్, లెట్ దే ఆర్ గర్ల్స్. ఓకే, యహ బిల్లీ హై, దిస్ ఇస్ ఎ క్యాట్, ఇది పిల్లి, ఇది పిల్లి. అలాగే ఆప్ వకీల్ హై, తమరు వకీలు, తమరు వకీలు. వే అధ్యాపక్ హై, వారు ఉపాధ్యాయులు, వారు ఉపాధ్యాయులు. ఓకే, వహ నౌకర్ హై, అతడు నౌకరు, వహ నౌకర్ హై, అతడు నౌకరు. అలాగే హమ్ ఖుష్ హై, హమ్ ఖుష్ హై అంటే మేము సంతోషంగా ఉన్నాం, అంటే ఇలా మనం సంతోషంగా ఉన్నాము, బాధగా ఉన్నాము, అతను పిసినవాడు ఇలాంటివి చెప్పేటప్పుడు కూడా మనం ఈ వర్తమానకాలిక సహాయక్రియలు ప్రొనౌన్స్ యూస్ చేయొచ్చు అనమాట. హమ్ అంటే మేము, ఖుష్ హై సంతోషంగా ఉన్నాము. ఓకే, అలాగే ఆప్ ఖూబ్సూరత్ హై, తమరు అందంగా ఉన్నారు. ఆప్ తమరు, ఖూబ్సూరత్ హై అందంగా ఉన్నారు. వే అచ్చి హై, సారీ వే అచ్చి లడికియా హై, వారు మంచి బాలికలు. వే వారు, అచ్చి లడికియా హై మంచి బాలికలు. ఓకే, అయితే ఈ అచ్చా అచ్చే అచ్చి అని ఎలా వస్తుందనో తర్వాత చూద్దాం మనం. యహ బహుత్ మెహంగా హై, యహ ఇది బహుత్ మెహంగా హై, చాలా ఖరీదైంది. ఏ మెహంగే ఫల్ హై, ఇవి ఖరీదైన పళ్ళు. మే భారతీయ హూ, నేను భారతీయుడను. అర్థమైందా? సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అయితే చూడండి, ఇప్పటి వరకు ఏదైనా కూడా నేనిది, మీరది, అతడు ఇది అని చెప్పడానికి మనం చెప్పాం. ఓకేనా? అంటే అతడు స్పైడర్ మ్యాన్, అది ఇతను మంచివాడు, అతను బాగున్నాడు, ఇతను పిసినవాడు. స్పైడర్ మ్యాన్ చాలా పిసినాడు అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఎక్కడికైనా వెళ్ళడానికి కారు మీద బస్సు మీద వెళ్తే డబ్బు అమౌంట్ అయిపోద్దని చెప్పేసి ఏం చేస్తాడు, బిల్డింగ్స్ జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఓకే, అంత డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డాడు. సో ఇతను పిసినవాడు. ఓ యహ కంజూస్ హై, ఏంటి ఇతను కంజూస్, పిసినవాడు. యహ బలవాన్ హై, ఇతను చాలా బలవంతుడు. సినిమాల్లో ట్రైన్స్ అవి ఆపేస్తూ ఉంటాడు, చాలా బలవంతుడు. యహ బలవాన్ హై, ఇతడు బలవంతుడు. ఇలాగా ఇతడు బలవంతుడు, ఇతను పిసినవాడు, ఇలా ఏదైనా మనం చెప్పడానికి మనం యహ హై, వహ హై, మై హూ, తుమ్ హో, తూ హై. ఓకే, వహ హై, వే హై, హమ్ హై, ఆప్ హై, ఇలా యూజ్ చేస్తున్నాం కదా. ఒకవేళ లేదండి పాపం స్పైడర్ మ్యాన్ ఏమి పిసినవాడు కాదు, స్పైడర్ మ్యాన్ ఏమి పిసినాడు కాదు. ఓకే, ట్రైన్స్ మీద బస్సు మీద వెళ్తే లేట్ అవుద్దని తన అలా వెళ్తూ ఉంటాడు, అతను పిసినవాడు కాదు. ఓకే, లేకపోతే స్పైడర్ మ్యాన్ మీరు అనుకుంటున్నంత మంచివాడు కాదు. ఓకే, అసలు అతను స్పైడర్ మ్యానే కాదు అంటారు మీరు. ఇలా చెప్పాలి కాదు అని చెప్పాలనుకోండి,
దీనికి హిందీలో నహి అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఏంటది? నహి నహి అనేది యూజ్ చేస్తాం. ఓకే, నహి అంటే కాదు. వహ్ స్పైడర్ మ్యాన్ నహి హే, అతను స్పైడర్ మ్యాన్ కాదు. ఓకే, వహ్ కంజూస్ నహి హే, అతను పిసినవాడు కాదండి, అతను పిసినవాడు కాదు. వహ్ కంజూస్ నహి హే, అతను పిసినవాడు కాదు. అలాగే వహ్ అచ్చా నహి హే, అతను మంచివాడు కాదు. ఓకే, వహ్ బల్వాన్ నహి హే, అతను బలవంతుడు కాదు. అర్థమైందా? సో ఇలాగ ఏదైనా కాదు అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం అన్నమాట. ఓకే, మే డాక్టర్ నహి హో, మే టీచర్ హో. నేను డాక్టర్ని కాదు, నేను టీచర్ని. ఓకే, మీరు సార్ డౌట్ ఏదైనా ఉంటే అడగమంటే నేను, మీరేం అడుగుతున్నారు? మార్నింగ్ నుంచి పొట్టంతా రాయిలా టైట్గా ఉందండి, ఏం చేయను అలా. ఏదో మూవీలో జోక్ ఉంటుంది అనమాట యాక్చువల్గా. ఓకే, మార్నింగ్ నుంచి పొట్టంతా రాయిలా టైట్గా ఉంది మాస్టర్, ఏం చేయమంటారని అడుగుతాడు. అది నన్నెందుకు అడుగుతున్నారు అంటాడు నాగార్జున బ్రహ్మానందం అడిగితే. సో అలా మీరు నాకు ఏదో మీ హెల్త్ ప్రాబ్లమ్ చెప్పుకుంటున్నారన్నమాట. ఇవి నాకెందుకు చెప్తున్నారండి? నేను అడిగేది సబ్జెక్ట్ డౌట్స్, నేను డాక్టర్ని కాదు టీచర్ని. ఓకే, నాకేం తెలుస్తుంది? ఓకే, సో ఇలా నేను చెప్పాలనుకో, నేను డాక్టర్ని కాదు, నేను టీచర్ని. మే డాక్టర్ నహి హో, మే టీచర్ హో. ఓకే, మే డాక్టర్ నహి హో, మే టీచర్ హో. అంటే నేను డాక్టర్ని కాదు టీచర్ని, మే డాక్టర్ నహి హో. అర్థమైందా? సో ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అలాగే నేను ఒక హాస్పిటల్లో వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని నిలబడి ఉన్నాను అనమాట. ఏదో ఎవరినో చూడడానికి వెళ్ళి అక్కడ నిలబడి ఉన్నాను బయట. ఓకే, ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్ చూసి ఎవరో ఒక పర్సన్ కంగారుగా వచ్చి, సార్ మీరు డాక్టర్ అండి అని అడిగాడు. సార్ మీరు డాక్టరా అని అడగాలి. అంటే ఇది ఏంటిది క్వశ్చన్? ఇది ఓకే, ఆప్ డాక్టర్ హై అంటే తమరు డాక్టర్ అని అర్థం. ఆప్ తమరు, డాక్టర్ హై డాక్టర్ కదా. సో ఇదే సెంటెన్స్కి వెనుక కానీ ముందు కానీ క్యా క్యా అనేది యాడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అది క్వశ్చన్ అయిపోతుంది అనమాట. ఎలాగా? మీరు ఎవరైనా కూడా మీరు డాక్టరా, లేదా మీరు లాయరా, లేకపోతే మీరు కృష్ణానా, సరే మీరు శ్రీనివాస అండి అని ఎవరినైనా మీరు అడగాలనుకోండి. ఓకే, సో అప్పుడు ఎలా అడుగుతారు? క్యా ఆప్ శ్రీనివాస హే. క్యా క్యా అంటే ఏమిటి అని అర్థం. మామూలుగా విడిగా అయితే కేమిటి అని అర్థం వస్తుంది. ఎప్పుడైతే మీరు సెంటెన్స్కి ముందు కానీ వెనక్కి కానీ యాడ్ చేస్తారో అది క్వశ్చన్ వర్డ్ అవుతుంది అనమాట. అర్థమైందా? క్యా ఆప్ శ్రీనివాస హే అని అడిగారనుకోండి, ఏంటి మీరు శ్రీనివాస అని అడిగినట్టు అర్థం వస్తుంది అనమాట. అలాగే క్యా ఆప్ డాక్టర్ హే అని అడిగారనుకోండి, ఏంటి మీరు డాక్టరా అని అర్థం వస్తుంది. అర్థమైందా? అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? హా హా అంటే అవును అని. హా హా అంటే అవును అని. హా మే డాక్టర్ హోమ్, నహీ మే డాక్టర్ నహీ హోమ్. ఓకే, ఇలా చెప్తారనమాట. హా మే డాక్టర్ హోమ్, నహీ మే డాక్టర్ నహీ హోమ్. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి, నేను ఏదో ఇలా చూపిస్తున్నాను, మీరు అడగాలి ఇది వాచా అని అడగాలి. మీరు ఎలా అడుగుతారు? క్యా యహ గడి హే, క్యా యహ గడి హే. ఓకే, క్యా యాడ్ చేయాలి. అర్థమైందా? లేదనుకుంటే క్యాని తీసుకొని చివరిలోనే ప్లేస్ చేయాలి. యహ గడి హే క్యా, యహ గడి హే క్యా అంటే ఇది వాచా అని అడుగుతారు. అర్థమైందా? ఓకే, సో ఇదేదో స్ప్రే చూపించాను మీకు. మీరు అడుగుతారు ఇది బాడీ స్ప్రేయా అని అడగాలి. చెప్పండి, క్యా యహ బాడీ స్ప్రే హే అని అడిగారు. అప్పుడు నేను ఇది బాడీ స్ప్రే అనుకోండి, హా యహ బాడీ స్ప్రే హే అంటాను. ఓకే, లేకపోయిందనుకోండి, లేదు ఇది ఏంటిది కంప్యూటర్, ప్లీజ్ మైక్ ఆఫ్ చేయాలండి. బాడీ యహ బాడీ స్ప్రే హే క్యా అంటే ఇది బాడీ స్ప్రేయా అని అడిగారు మీరు నన్ను. అడిగితే కాదు ఇది బాడీ స్ప్రే కాదు, కంప్యూటర్స్ క్లీన్ చేసుకునేది అని చెప్పాలనుకున్నప్పుడు నేను యహ బాడీ స్ప్రే నహి హే, ఇది బాడీ స్ప్రే కాదు. ఓకే, ఈ ల్యాప్టాప్స్ ఆర్ ఫోన్స్ సాఫ్ కర్నే వాలా, సాఫ్ కర్నే వాలా, ఫోన్స్ ల్యాప్టాప్స్ శుభ్రం చేసుకునేది. ఓకే, ఏ బాడీ స్ప్రే నహీ హే. అర్థమైందా? క్యా మీరు అడిగారు, ఏమి అడిగారు? క్యా యహ బాడీ స్ప్రే హే అని అడిగారు. నహీ యహ బాడీ స్ప్రే నహీ హే, ఏ కంప్యూటర్స్ ఆర్ ఫోన్స్ సాఫ్ కర్నే వాలా హే, సాఫ్ కర్నే వాలా హే, శుభ్రం చేసేది. సాఫ్ కర్నా అంటే శుభ్రం చేయడం. మార్నింగ్ సెషన్లో చెప్పుకున్నామా? చెప్పుకోలేదు, ఇంకా చెప్పుకోలేదు, మనకు రాలేదు. ఇంకా సాఫ్ కర్ణ అంటే శుభ్రం చేయడం అనే వెర్బ్ ఇంకా రాలే మనకి. ఒకవేళ వచ్చింటే కనుక సాఫ్ కర్ణే వాలా హే అంటే శుభ్రం చేసుకునేది అని చెప్తున్నాను నేను. అర్థమైందా? సో అలా మనం ఏదైనా కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు క్యా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో క్యా ఆప్ టీచర్ హే, హా మై టీచర్ హోమ్. క్యా ఆప్ డాక్టర్ హే, నై మై డాక్టర్ నై హోమ్, మై డాక్టర్ నై హోమ్. క్యా ఆప్ వకీల్ హే, బ్లాక్ డ్రెస్ వేసుకున్నానని ఎవరు అడిగారు నన్ను? మీరు వకీల్ అని అడిగారు. నై మై వకీల్ నై హోమ్, మై వకీల్ నై హోమ్. అర్థమైందా? క్యా ఆజ్ సోమవార్ హే, క్యా ఆజ్ అంటే ఈరోజు, సోమవార్ హే, సోమవారమా ఈరోజు అని అడిగారు. అని అడిగితే ఏమంటాను నేను?
నహీ ఆజ్ సోమవార్ నహీ ఆజ్ శుక్రవార్ హై ఆజ్ అంటే ఈరోజు శుక్రవార్ హై శుక్రవారం సోమవారం అయితే హా ఆజ్ సోమవార్ హై అర్థమైందా సో ఇలా మనం క్వశ్చన్ చేయొచ్చు నెగిటివ్ సెంటెన్స్ చెప్పొచ్చు క్యా యా మైక్ హై హా యహ మైక్ హై హా యహ మైక్ హై అర్థమైందా చాలా 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 సింపుల్ అనమాట చాలా సింపుల్ తెలుగులో ఏముంటుందో హిందీలో అదే ఉంటుంది కాకపోతే హిందీ పదాలు మనం తెలుగు వాటికి నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఇది అంటే యహ అని ఓకే మైక్ హై అంటే మైక్ హై ఉన్నది అని క్యా అంటే ఏమిటి అని ఓకే క్యా యహ మైక్ హై అంటే ఇది మైకా అని హా అంటే అవును అని హా యహ మైక్ హై ఇది మైక్ క్యా వహ పంకా హై అది ఫ్యానా హా వహ పంకా హై క్యా వహ బత్తి హై అది లైటా హా వహ బత్తి హై క్యా వహ పరదా హై అది కట్టెనా హా వహ పరదా హై క్యా వహ ఏసీ హై హా వహ ఏసీ హై సో ఇలాగా అదేంటి ఇదేంటి అది ఏసీయా అది ఏంటి అని అడగాలనుకోండి వహ క్యా హై వహ క్యా హై వహ అంటే అది క్యా అంటే ఏమిటి వహ క్యా హై అది ఏమిటి యహ క్యా హై ఇదేమిటి యహ మైక్ హై వహ క్యా హై వహ పంకా హై వహ క్యా హై వహ పరదా హై అర్థమైందా యహ క్యా హై యహ కుర్తా హై అర్థమైందా సో ఇలా అన్నమాట ఓకే క్లియర్ ఎంతవరకు ఇంతవరకు బాగానే ఉంది ఇంతవరకు మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను ఏం డౌట్స్ ఏం లేవనుకుంటాను నేను ఓకే డౌట్స్ ఉంటే అడగవచ్చు మీరు ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఓకే ఓకే ఎవరికి ఏమీ లేవు చాలా వెరీ బేసిక్స్ మనం నేర్చుకున్నాం కాబట్టి ఎవరికే డౌట్స్ ఉండవు వెరీ గుడ్